సో మన నెక్స్ట్ టాపిక్ న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్. సో ఇప్పుడు కొత్త కొత్తగా లేటెస్ట్ గా డ్రగ్ ని ప్యాచెస్ గా, ఇంప్లాంట్స్ గా, చాలా రకాలుగా డెలివరీ అయ్యే పంప్స్, ఇన్సులిన్ పంప్స్, ఇలా కొత్త కొత్త సిస్టమ్స్ అనేవి వచ్చాయన్నమాట. అవి ఆ డెలివరీ సిస్టమ్స్ ఒకసారి చూద్దాం. ఇందులో ఓరల్ అంటే త్రూ మౌత్, ఇంజెక్టబుల్ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకునేటట్టు, మ్యూకోజల్ అంటే మ్యూకోజల్ మెంబ్రెయిన్ ద్వారా, అలానే టోపికల్, టోపికల్ అంటే స్కిన్ మీద, ట్రాన్స్డర్మల్ అంటే స్కిన్ లోపల నుంచి, ఆక్యులర్ అంటే కంటి మీదగా, వెజైనల్ ఇంకా యానల్. మళ్ళీ ఇంజెక్టబుల్లో నీడిలా నీడిల్ లెస్ అంటే ఇంప్లాంట్స్ కూడా ఇంజెక్టబుల్ కిందకే వస్తాయి. మ్యూకోజల్ అయితే నాసల్ మ్యూకోజానా, బకల్ మ్యూకోజానా, లేకపోతే యానల్ మ్యూకోజానా. ట్రాన్స్డర్మల్ యాక్టివా ప్యాసివా? సో ఇవి మనం చూసుకోవాలి. దీని తర్వాత డిమెరిట్స్ ఆఫ్ కన్వెన్షనల్ డోసేజ్ ఫార్మ్స్ ఏంటంటే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది ఆ సైట్ కి డెలివరీ అవుతుంది, థెరపెటిక్ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా మెయింటైన్ అవ్వట్లేదు. అంటే మనం డ్రగ్ ఎక్కువ డోసేజ్ లో ఇస్తేనే ఆ పర్టికులర్ ఏరియాకి రీచ్ అవుతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొన్నిసార్లు అడ్వర్స్ రియాక్షన్స్ వస్తాయి. రిపీటెడ్ డోసేజ్ అనేది నెససరీ అవుతుంది, అంటే కంటిన్యూస్ గా తీసుకోవడం. ఇప్పుడు ఇంప్లాంట్ అనుకోండి, ఒక ఇంప్లాంట్ అక్కడ పెట్టేస్తే మనం కొన్ని రోజుల పాటు ఆ డ్రగ్ అనేది కొంచెం కంట్రోల్డ్ గా డెలివరీ అవుతూ ఉంటుంది. లెస్ పేషెంట్ కాంప్లెక్స్, మర్చిపోవడము, లేకపోతే ఎక్కువ తీసుకోవడం, తక్కువ తీసుకోవడం లాంటివి ఉండవు. ఫ్లక్చుయేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ బ్లడ్, సో మనకి డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ బ్లడ్ లో ఎక్కువ పెరుగుతుంది, తగ్గుతుంది అలాగ. మామూలుగా న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్ లో ఏంటంటే, థెరపీటిక్ సిస్టమ్ దట్ ఇన్కార్పొరేట్ డ్రగ్స్ దట్ రిలీజెస్ ద మెడికేషన్ యాజ్ ప్రీ డిటర్మైన్డ్ సైట్, మనకి ఎక్కడ కావాలో అక్కడ రిలీజ్ చేస్తుంది, ఎంత కావాలో అంత రిలీజ్ చేస్తుంది, అదే ప్రీ డిటర్మైన్డ్ రేట్, లేదా కొంచెం ఒక పీరియడ్ వరకు, కొంచెం ఎక్స్టెండెడ్ పీరియడ్ వరకు ఎక్స్టెండ్ అవ్వాలన్నా అన్నా చేస్తుంది అన్నమాట. అది న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్. తర్వాత అడ్వాంటేజెస్, ద డెలివరీ ఆఫ్ ద డ్రగ్ కంట్రోల్డ్ లేట్, స్లో డెలివరీ అన్నమాట, అండ్ టార్గెటెడ్ డెలివరీ ఎక్కడ కావాలో అక్కడికి, అండ్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది డ్రగ్, తక్కువ అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఎక్కువ పేషెంట్ కంప్లైంట్స్. సో దీంట్లో టైప్స్ వచ్చి, ఓరల్ ప్రిపరేషన్ త్రూ మౌత్ తీసుకునేది, పెరెంటరల్ ప్రిపరేషన్ త్రూ ఇంజెక్టబుల్ గా తీసుకునేది, టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ, లోకల్ డెలివరీ సిస్టమ్ అంటే మనకి పర్టికులర్ గా ఆ లొకేషన్ లో ఇవ్వడం అన్నమాట. ప్రొలాంగ్ రిలీజ్ ఇంకా ఓరల్ ప్రిపరేషన్స్ చూద్దాం. ప్రోడ్రగ్స్ మనం ఏం చేస్తామంటే, ఈ న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్ లో ఇది ఒక వెరీ గుడ్ ఇంప్లిమెంటేషన్, ఒక డ్రగ్ ని ఇనాక్టివ్ ఫామ్ లో ఇస్తాం. ఎప్పుడైతే అది ఆ ప్రాపర్ సైట్ రీచ్ అవుతుందో అక్కడ యాక్టివేట్ అవుతుంది, అండర్గో బయో ట్రాన్స్ఫార్మేషన్ ఇన్సైడ్ ద బాడీ, బాడీ లోపల బయో ట్రాన్స్ఫార్మేషన్ అయ్యి ఫార్మకలాజికల్ గా అక్కడ మనకి యాక్టివ్ గా అవుతుంది. దీనివల్ల ఏంటి, అబ్జార్ప్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ బాగా అవుతుంది, డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ పెరుగుతుంది. ప్రోడ్రగ్ లో మెయిన్ గా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే, ఫార్మస్యూటికల్ బ్యారియర్, క్లోరాంఫినికాల్ పాల్మిటేట్, ఫార్మకోకైనెటిక్ బ్యారియర్, లివోడోపా, అండ్ ఇంక్రీజ్ ఇన్ బయో అవైలబిలిటీలో అయితే ఎస్టెరిఫికేషన్ ఆఫ్ యాంపిసిలిన్, ఇవన్నీ చేస్తామన్నమాట. అంటే క్లోరాంఫినికాల్ పాల్మిటేట్ వచ్చి ఫార్మస్యూటికల్ గా, అంటే మనకి డ్రగ్ అనేది ఎక్కడ కావాలో అక్కడ రిలీజ్ అవుతుంది, లివోడోపా, అండ్ ఎస్టెరిఫికేషన్ ఆఫ్ యాంపిసిలిన్ విచ్ ఇస్ యాంటీబయాటిక్, అండ్ ఎస్టెరిఫికేషన్ ఆఫ్ వెడారబిన్ ఇంక్రీజింగ్ సాల్యుబిలిటీ, అండ్ ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్ ఇంకా క్యాప్సూల్స్. సో డ్రగ్ కోటెడ్ విత్ యాసిడ్ రెసిస్టెంట్ సబ్స్టెన్సెస్, కొన్నిసార్లు కొన్ని డ్రగ్స్ మనకి స్టమక్ లో రిలీజ్ అవ్వకూడదు, ఇంటెస్టైన్ దగ్గర యాక్ట్ చేయాలి, వాటిని ఎంటరిక్ కోటెడ్ డ్రగ్స్ అంటాం. అంటే ఎంటరిక్ దగ్గర యాక్ట్ చేయాల్సిన డ్రగ్స్ ని కోట్ చేస్తారనమాట, అది యాసిడ్ రెసిస్టెంట్ గా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కావచ్చు, ఆల్ స్టమక్ లో దాని డ్రగ్ మారిపోవడం కావచ్చు, డిజైర్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉండొచ్చు, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్, ఇంకా ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. డ్రగ్ విత్ అజోపాలిమర్స్ తో దాన్ని కోట్ చేస్తారు. అజోపాలిమర్స్ అనేవి యూజువల్ గా కోలన్ లో డెలివరీ చేయడానికి, ఈ లోపల గ్యాస్ట్రిక్ లో ఇంటెస్టైన్స్ లో వాటి జ్యూసెస్ వల్ల అది డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్ అంటే ఇది ఎంట్రిక్ కోటింగ్ ఇక్కడ, దాని తర్వాత దాని మీద ఉండేది అవుటర్ లేయరు,
దాని మీద షుగర్ కోటింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి మెడిసిన్ ఉంటుంది. సో ఇది ప్యాంక్రియాటిక్ సోడియం డైహైడ్రాక్సీ క్లోరేట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కంట్రోల్, ఇక్కడ పాలిమర్ ఉంటుంది. ఈ పాలిమర్ ద్వారా స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఇన్నర్ కోర్, ఇది ప్రొటెక్టివ్ లేయర్. ఇలా మనకి కోటింగ్ వేస్తారు అనమాట. యాక్చువల్ డ్రగ్ లోపల ఉంటుంది, దాని మీద మనకి కోటింగ్స్ ఉంటాయి. కంట్రోల్డ్ రిలీజ్, ఇంకా ఎక్స్టెండెడ్ రిలీజ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ ప్రిపరేషన్స్. ఈ మెడికేషన్స్ ఏంటంటే ప్రీడిటర్మైన్డ్ మేనర్, ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్ ఎంత వరకు రిలీజ్ అవ్వాలని ముందుగా మనం దాన్ని సెట్ చేసి పెట్టుంటాం. మెడిసిన్స్ చాలా లేయర్స్ గా ఇన్కార్పొరేట్ చేసి ఉంటారు. సో ఒక్కొక్క టైం ఇంటర్వెల్ లో ఒక్కొక్క డ్రగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో గ్రాన్యూల్స్ ఆఫ్ ద డ్రగ్ వచ్చి వేరే కోటింగ్స్ లో ఉంటాయి, అది డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ లో డిజాల్వ్ అయ్యి బయటకు వస్తుంది. ఈ మెడికేషన్స్ జెల్లులాగా మారి, సో అది లోపలికి వెళ్ళంగానే స్వెల్ అవుతుంది. స్వెల్ అయ్యి అది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ గా యాక్ట్ చేసి ఆ జెల్లు లోపల ఉండే డ్రగ్ ని కంట్రోల్డ్ గా బయటకు పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూస్తే ఇది గ్రాన్యూల్స్ ఆఫ్ డ్రగ్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కోటింగ్ లో ఉంది. సో సింగిల్ కోటింగ్ ఉండేది ఫస్ట్ ఫాస్ట్ గా వస్తాయి, డబుల్ కోటింగ్ లో ఉండేవి ఇంకొంచెం టైం పడుతుంది, ట్రిపుల్ కోటింగ్ లో ఉండేవి ఇంకొంచెం టైం పడుతుంది. అలా డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ లో ఇలా డ్రగ్స్ అనేవి బయటకు వెళ్తాయి అనమాట. సో మెడికేషన్ విచ్ కవర్డ్ విత్ జెల్. సో ఇక్కడ ఈ ఎంటైర్ మెడికేషన్ ని ఇలా జెల్ తో కవర్ చేసినప్పుడు ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రగ్ ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ గుండా స్లోగా వెళ్తుంది. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే థెరపీటిక్ ఎఫెక్ట్ లాంగర్ డ్యూరేషన్ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ తగ్గిపోద్ది, అంటే ఎక్కువ సార్లు డ్రగ్స్ వేసుకోబడలేదు, తక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రొలాంగ్ రిలీజ్ పెరెంటరల్ ప్రిపరేషన్ కి వచ్చేసరికి మనకి పంప్స్, ఆస్మోటిక్ పంప్స్, పోర్టబుల్ పంప్స్, కంప్యూటరైజ్డ్ పంప్స్, ఇంప్లాంటబుల్ పంప్స్, పెన్స్, పెల్లెట్స్, ట్రాన్స్డర్మల్ డెలివరీ సిస్టమ్, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ పంప్స్. ఈ డ్రగ్ డెలివరీ సిస్టమ్ లో ఏంటంటే ప్రీడిటర్మైన్ రేట్, ఇది స్పెసిఫిక్ పీరియడ్ ఫాలోడ్ బై సింగిల్ అప్లికేషన్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక సింగిల్ అప్లికేషన్ లోనే మనకి ఇంత పీరియడ్ లో ఆ డ్రగ్ అనేది డెలివరీ అవుతుంది. మెయిన్ గా మెకానికల్ పంప్స్ లో ఎక్కువగా వాడేది ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ డివైసెస్. ఆ పంప్ అనేది ఫిట్ చేస్తారు, ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ షూట్ అవుతుందో అది ఆ సెన్సార్స్ ద్వారా డిటెక్ట్ చేసి ఇన్సులిన్ ని పంప్ చేస్తుంది. కంటిన్యూస్ సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ డివైస్, సిఎస్ఐఐ అంటాం. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే మోర్ ఫిజియోలాజికల్, ఇంకా బెటర్ కంట్రోల్, లెస్ వేరియేషన్ ఇన్ అబ్జార్ప్షన్ చూడొచ్చు. సో ఇవి పంప్స్, కంటిన్యూస్ సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ డివైస్ ఇది. సో ఇది ఇన్సులిన్ రిజర్వాయర్ అనమాట. సో ఇన్సులిన్ రిజర్వాయర్ ఉంటుంది, ఇక్కడ ప్రోగ్రామ్ చిప్, కీప్యాడ్, డిస్ప్లే. సో ఇక్కడ మనకి సెన్సార్ ఉంటుంది. సో ఇది కెథటర్, దీని ద్వారా మనకి ఇన్సులిన్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఇన్సులిన్ ఇలా ఎంతగా, సో డోసేజ్ వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఆ చిన్న కంప్యూటర్ లో మనకి ఫీడ్ చేసి ఉంటారు ఎంత ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయాలి అని. సో అది కంట్రోల్డ్ మేనర్ గా వెళ్తుంది. నెక్స్ట్ పేషెంట్ కంట్రోల్డ్ అనల్జీసియా. సో ఇది కూడా ఇన్ఫ్యూజన్ పంపే అనమాట. ఇది ఐవి అనల్జీసియా అంటే మనకి పెయిన్ కిల్లర్స్. సో ఇది ఇన్ఫ్యూజన్ రేట్ లో మనకి డిగ్రీ ఆఫ్ పెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. కొంతమంది కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ కంట్రోల్ చేయడానికి ఈ డివైస్ అనమాట. సో పేషెంట్ కంట్రోల్డ్ అనల్జీసియా, ఇది పేషెంటే వాళ్ళ ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఆ డ్రగ్ రిలీజ్ అవుతుంది, అప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ జెట్, ఇది ఇన్సులిన్ వచ్చి సబ్క్యూటేనియస్ గా నీడిల్ లేకుండా డెలివరీ చేస్తుంది ఇది. సో బై ప్రెషరైజింగ్ ద లిక్విడ్ త్రూ చిన్న ఆరిఫైస్ నుంచి ఒక ప్రెషర్ ద్వారా లోపలికి వెళ్ళి ఒక హై స్పీడ్ జెట్ లాగా స్కిన్ లోపలికి పెనెట్రేట్ అయ్యి అండర్లయింగ్ టిష్యూకి వెళ్తుంది. ఇది డర్మోజెట్, ఇది సబ్క్యూటేనియస్ నీడిల్ లెస్ ఇంజెక్షన్ అనమాట. మాస్ ఇనాక్యులేషన్ కి ఇది వాడతారు డర్మోజెట్ కి. ఒకేసారి కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ డ్రగ్ స్కిన్ లోపలికి వెళ్ళడానికి, స్కిన్ కిందకి వెళ్ళిపోవడానికి ఇది వాడతారు, ఇది డర్మోజెట్. ఇది పెల్లెట్ ఇంప్లాంటేషన్. సో డ్రగ్ వచ్చి సాలిడ్ పెల్లెట్ లా ఉంటుంది, ఇది స్కిన్ కింద ఇంప్లాంట్ చేసేస్తారు. స్కిన్ కింద ఇంప్లాంట్ చేసినప్పుడు మనకి కొంచెం 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 కొంచెంగా అది కంట్రోల్డ్ రిలీజ్ గా వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ టెస్టోస్టీరాన్. ఇవి పెన్స్ అంటారు, ఇన్సులిన్ కి కూడా ఎక్కువ వాడతారు. ఇది ఇన్సులిన్ పెన్ ఇంజెక్టర్, ఇన్సులిన్ జెట్ ఇంజెక్టర్.
సో ఇది ఎక్స్టర్నల్ ఇన్సులిన్ పంప్. సో ఈ పెన్స్ కూడా చాలా ఇప్పుడు రెగ్యులర్ గా వాడుతున్నారు చాలా మంది. ఇది ఇన్హలేషన్ లేదా పల్మనరీ డ్రగ్ డెలివరీ సిస్టమ్, అంటే ఇన్హేలర్స్, నెబులైజర్స్ ఇవన్నీ. అండ్ ఇన్స్పిరేషన్ త్రూ నోస్ లేదా మౌత్. అల్వియోలార్ ఎపిథీలియం అనేది మనకి చాలా మంచి సర్ఫేస్ అనమాట, ఎస్పెషల్లీ లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ కి. ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఈ రూట్ ద్వారా ఇస్తారు. సో ఇక్కడ చూస్తే ఇది మీటర్ డోస్ ఇన్హేలర్, ఇది వచ్చి నెబులైజర్, ఇది వచ్చి పవర్ డ్రై పౌడర్ ఇన్హేలర్స్, ఇది మీటర్ డోస్ ఇన్హేలర్స్. ఈ మీటర్ డోస్ ఇన్హేలర్స్ మనం ఎక్కువగా వాడేది, ఇవి కూడా డ్రై పౌడర్ ఇన్హేలర్స్ కూడా వాడతారు. ఇది యూజువల్ గా ఆస్తమా ఆస్తమా సిఓపిడి పేషెంట్స్ ఎక్కువగా వాడతారు. ఇంప్లాంట్స్, సో మోస్ట్లీ ఏంటంటే నార్ప్లాంట్ అంటారు, ఇది స్కిన్ కి కింద ఇంప్లాంట్ చేసి చేసేస్తారు. డ్రగ్స్ వచ్చి ఇవి పెల్లెట్స్ రూపంలో లేకపోతే క్యాప్సూల్స్ లా ఉంటాయి. ఇది ఒక కాంట్రాసెప్టివ్ మెథడ్ అనమాట. 5 ఇయర్స్ పాటు ఉంటుంది స్కిన్ కింద, స్లోగా డ్రగ్ ని పంపిస్తూ ఉంటుంది. నార్ ప్లాంట్ అంటారు దీన్ని. ఇది ఎక్కువ యుఎస్ లో వాటిలో ఎక్కువ వాడతారు ఇవి. ఇది ఒక కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్. లెవోనార్ జెస్టిరాల్ వచ్చి ఇది 5 ఇయర్స్ పాటు సబ్క్యూటేనియస్ గా వీటిని ఇంప్లాంట్ చేసి పెడతారు. అండ్ ట్రాన్స్డర్మల్ థెరపీటిక్ సిస్టమ్ వచ్చి ఇది ప్యాచెస్ లాగా ఉంటుంది. సో ఈ ప్యాచెస్ కి చిన్న చిన్న మనకి ఇది ఇక్కడ యాక్చువల్లీ క్లియర్ బ్యాక్, ఇక్కడ డ్రగ్ రిజర్వాయర్, ఇది డ్రగ్ రిలీజింగ్ మెంబ్రేన్ అనమాట. ఇది కాంటాక్ట్ ఇంకా అడ్హెసివ్, దీని ద్వారా డ్రగ్ అనేది కొంచెం కొంచెంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇవి ట్రాన్స్డర్మల్ థెరపీటిక్ సిస్టమ్ ప్యాచెస్. ఇవి ట్రాన్స్డర్మల్, ఇది మోషన్ సిక్నెస్ కి వాడతారు. ఎవరికైనా బస్సెస్ లోను కార్స్ లోను ఎక్కినప్పుడు, లేదా ఫ్లైట్ లో ఎక్కినప్పుడు వామిటింగ్ వస్తుంది, దాన్ని మోషన్ సిక్నెస్ అంటాము. సో స్కోపోలమైన్ ఇది వచ్చి మోషన్ సిక్నెస్ కి వాడతారు. ఇదేమో బర్న్స్ కి వాడతారు హైడ్రోజెల్ ట్రాన్స్డర్మల్ ప్యాచ్. ఇది స్కిన్ మీద అటాచ్ చేస్తారనమాట సిస్టమేటిక్గా. మన బ్యాండేజెస్ కూడా అలాంటివి. హెపాటిక్ ఫస్ట్ పాస్ మెటబాలిజం ని మనం అవాయిడ్ చేయొచ్చు. కాన్స్టెంట్ బ్లడ్ లెవెల్స్ లాంగర్ పీరియడ్ వితౌట్ ఫ్లక్చుయేషన్స్ కూడా మనం మెయింటైన్ చేస్తాం. బయో అవైలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. డోసేజ్ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, తక్కువ డోసేజ్ తక్కువ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈజీగా డిస్కంటిన్యూ చేసేయచ్చు. ఇన్ కేస్ టాక్సిసిటీ కానీ రికార్డ్ అవుతుందంటే ఈజీగా తీసేయచ్చు. పేషెంట్ కంప్లైన్సెస్ కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ నాన్ ఇన్వాసివ్ మెథడ్ ఇది. ట్రాన్స్డర్మల్ ప్యాచ్ స్కోపోలమైన్ ఇది మోషన్ సిక్నెస్ కి వాడతారు. 72 అవర్స్ వరకు ఉంటుంది ఇది, అంటే లాంగ్ ఫ్లైట్స్ లో దీన్ని వాడతారు అనమాట. 4 అవర్స్ బిఫోర్ జర్నీ దీన్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓరల్ డోస్ అయితే 4 to 6 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఈ స్కోపోలమైన్ అయితే మీకు 72 అవర్స్ ఉంటుంది. నైట్రోగ్లిసరిన్ ఇది యాంజైనాకి, అంటే ఒక 1 డే వరకు ఉంటుంది హార్ట్ మనకి చెస్ట్ పెయిన్ కి. క్లోనిడిన్ ఇది హైపర్ టెన్షన్ కి వాడతారు. అలానే నికోటిన్ స్మోకర్స్ ఫర్ 1 డే. అండ్ ఫెంటానైల్ ఇది పెయిన్ కి వాడతారు, 3 డేస్ ఉంటుంది. లోకల్ కంట్రోల్ డెలివరీ సిస్టమ్ కి వస్తే ఆక్యులర్ సిస్టమ్ పైలోకార్పిన్, ఇది గ్లుకోమాకి ట్రీట్ చేయడానికి వాడే ఒక డ్రగ్ అనమాట. ఇది 7 డేస్ పాటు, ఇది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. ఆక్యుసెట్ అంటారు, ఇది లెన్స్ లాగా పెట్టుకుంటారు అనమాట దీన్ని, ఆక్యుసెట్ అంటారు. సో లెన్స్ లాగా ఈ అండర్ ఐ దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక 7 డేస్ పాటు ఈ పైలోకార్పిన్ ని స్లోగా పైలోకార్పిన్ ఆక్యుసెట్ ఆక్యులర్ దగ్గర రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ వెజైనల్ ఇంకా యూట్రైన్ సిస్టమ్స్ కి వస్తే ఇది కూడా ఒక ఐయుడి ఇంట్రాయూట్రైన్ డివైస్ ప్రొజెస్టెరాన్. ఇది వచ్చి 60 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ప్రొజెస్టెరాన్, ఒక 1 ఇయర్ పాటు వాడచ్చు దీన్ని. ఇందాక చూసిన నార్ ప్లాంట్ అయితే 5 ఇయర్స్ పాటు వాడచ్చు, అది ఇంప్లాంట్ అది. అండ్ డైనోప్రోస్టోన్ వెజైనల్ ఇన్సర్ట్, ఇది లోపల వెజైనాలోకి ఇన్సర్ట్ చేస్తారు, వాటర్ ని అబ్జార్బ్ చేసుకొని స్వెల్ అయ్యి డ్రగ్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది సర్వైకల్ రైపనింగ్. ఇది ఐనోటోపోరోసిస్, ఇది ఎలక్ట్రిసిటీని డిశ్చార్జ్ చేస్తుంది. సో ఐనోటోపోరోసిస్ వల్ల ఏంటంటే మైల్డ్ ఎలక్ట్రిసిటీ అప్లై చేసి డ్రగ్ ని స్కిన్ లోపలికి పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాసోప్రెసిన్ కావచ్చు, అలానే డెక్సామిథోజోన్ కావచ్చు. సో డ్రగ్స్ ఎల్యూటింగ్ స్టెన్స్, సో స్టెన్స్ వచ్చి యాంజైనా యాంజియోగ్రామ్, వీళ్ళకి ఏంటంటే స్టెన్స్ మీద డ్రగ్ కోట్ చేస్తారు.
సో ఎంబెడెడ్ ఇన్ సర్ఫేస్ ఇన్ ఎ సర్ఫేస్ పాలిమర్. సో ఈ డ్రగ్ కోటెడ్ గా ఉండేది బెలూన్ లాగా ఇన్ఫ్లేట్ చేస్తాడు. సో ఇన్ఫ్లేట్ చేసినప్పుడు ఆ డ్రగ్ అక్కడ రీచ్ అవుతుంది అన్నమాట. సో టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ కి వస్తే నెక్స్ట్ లైపోజోమ్స్. సో డ్రగ్ ని యాంఫిపాథిక్ అంటే బయట ఏమో ఇదంతా కూడా ఫాస్ఫోలిపిడ్స్, ఇక్కడంతా మనకి హైడ్రోఫిలిక్ లేయర్ ఇది, ఇక్కడ ఇక్కడ ఇది వచ్చి హైడ్రోఫోబిక్ లేయర్ అనమాట. సో ఇక్కడ డ్రగ్ డ్రగ్ ని ఇలా కూడా మనం ఆంఫోటెరిసిన్ బి ఈ డ్రగ్ ని ఇలా కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ లైపోజోమ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్, ఇది లిపిడ్ సాల్యుబుల్, ఇది లిపిడ్ ఇన్సాల్యుబుల్. డ్రగ్ వచ్చి క్రిస్టలైజ్డ్ ఆక్వస్ ఫ్లూయిడ్ లా ఉంటుంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ డైరెక్ట్ గా ఏంటంటే క్యాన్సర్ స్పెసిఫిక్ యాంటీజెన్ మీద బైండ్ అవుతుంది. ఇది ఇమ్యునోలాజికల్ రెస్పాన్స్ టు క్యాన్సర్ సెల్స్, అంటే క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేసేయడానికి. ఇది మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చి మాడిఫైడ్ డ్రగ్ అనమాట, టాక్సిన్స్ అండ్ యాక్టివ్ కాంజుగేట్స్. మోనో స్పెసిఫిక్ యాంటీబాడీస్ వచ్చి సేమ్ అంటే అవి ఐడెంటికల్ టు ఇమ్యూన్ సెల్స్ లాగా, క్లోన్స్, యూనిక్ పేరెంట్ అనమాట, అది పేరెంటల్ సెల్స్ నుంచి వస్తాయి. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ మోనోవాలెంట్ అఫినిటీ అండ్ పర్టికులర్ గా కొన్నిటికే బైండ్ అవుతాయి. అవి వాటిని బైండ్ చేసుకొని వాటిని ఆటో ఇమ్యూన్ సారీ ఇమ్యూన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ చేస్తాయి. ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కి వచ్చేసరికి జీన్ థెరపీ, నానో పార్టికల్స్. సో జీన్ థెరపీ ఏంటంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది 2001 లో మినిమం ఆఫ్ 30,000 పొటెన్షియల్ డ్రగ్ టార్గెట్స్ ని కనిపెట్టింది. ఆల్ టు ఫంక్షనింగ్ ఆఫ్ మెనీ జీన్స్, ఇంకా చాలా వరకు జీన్స్ గురించి తెలీదు. ఫ్యూచర్ లో ఏంటంటే డ్రగ్స్ అనేది డైరెక్ట్ గా ఇండివిజువల్ జీనోటైప్ ని సంబంధించి, అంటే ఎవరికి ఎలాంటి డ్రగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, ఆ జీనోటైప్ కి తగ్గట్టు డ్రగ్స్ అనేది సేఫ్టీగా ఎఫిషియన్సీగా ప్రిపేర్ చేస్తారు. నానో పార్టికల్స్ బేస్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ కి వస్తే ఇది నానో టెక్నాలజీ వాడి టార్గెటెడ్ సైట్ కి ప్రిసైజ్ లొకేషన్ లో మనం కొంచెం ఎఫెక్టివ్ గా డ్రగ్ ని డెలివరీ చేస్తాం అనమాట. మోర్ స్పెసిఫిక్ డ్రగ్ టార్గెటింగ్ ఇంకా డెలివరీ సిస్టమ్ ఇది. సో ఇది టాక్సిసిటీ తగ్గుతుంది, దీనివల్ల థెరప్యూటిక్ ఎఫిషియన్సీ మనం మెయింటైన్ చేయొచ్చు. నానో క్యారియర్స్ వచ్చి నానో పార్టికల్స్, నానో ట్యూబ్యూల్స్, నానో షెల్స్. సో ఇవి ట్రీట్మెంట్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్తమాల వాడతాం, కార్బన్ నానో పార్టికల్స్. సో వీటిని ఉపయోగించి డ్రగ్ ని డెలివరీ చేయడం. గోల్డ్ నానో పార్టికల్స్ క్యాన్సర్ కీమోథెరపీలో వాడతారు, ఫ్రీ రాడికల్ జనరేషన్ అనమాట. ఇవి నానో ఎరిథ్రోజోమ్స్, ఇవి రీసీల్డ్ ఎరిథ్రోసైట్స్ అనమాట. ఇవి ప్రోటీన్స్ ని, ఎంజైమ్ ని, మాక్రో మాలిక్యూల్స్ ని క్యారీ చేస్తుంది. ఇవి లివర్ ట్యూమర్ కి, పారాసైటిక్ డిసీజెస్ కి, ఎంజైమాటిక్ డిసీజెస్ కి ఈ టైప్ ఆఫ్ నానో పార్టికల్స్ ని వాడతారు. అండ్ డెండ్రైమర్, డెండ్రైమర్ వచ్చి హైలీ బ్రాంచ్డ్ గ్లోబ్రల్ బయోడిగ్రేడబుల్ సింథటిక్ మాలిక్యూల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మాడిఫైడ్ బక్కీ బాల్, ఇది వచ్చి రేడియో యాక్టివ్ ఆటమ్స్ తో ఆటమ్స్ ని డెలివరీ చేస్తుంది క్యాన్సరస్ మెటీరియల్స్ కి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కీమోథెరపీ వల్ల పేషెంట్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి కొత్తవి ఫ్యూచర్ లో రావడం వల్ల పర్టికులర్ గా ఆ క్యాన్సర్ సెల్ మీదే యాక్ట్ చేస్తుంది, ఓవరాల్ బాడీ మీద కాకుండా. హెన్స్ స్ట్రాంగ్ రేడియేషన్ ని మినిమైజ్ చేసి హెల్తీ టిష్యూని మనం కాపాడచ్చు. సో ఇవి న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అకార్డింగ్ టు ఫార్మస్యూటిక్స్. సో ఫస్ట్ ఇయర్ ఫార్మస్యూటిక్స్ లో ఈ టాపిక్ ఉంటుంది. సో వీటిల్లో మీకు ట్రాన్స్డర్మల్ ప్యాచెస్, పంప్స్, నెబులైజర్స్, మీటర్ డోస్ ఇన్హేలర్స్, అలానే నానో పార్టికల్స్. సో ఇలా ఇవన్నీ కూడా న్యూ ఇరా ఆఫ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.